హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను ఎగ్ పెప్పర్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది మరి ముందుగా దీనికి ఏం కావాలో చూద్దాం నేను ఒక సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం లూజ్గా దీన్ని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ దాని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా మనం అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగాను ఇప్పుడు మనం ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన వెంటనే ఇందులో సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకుని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా వేగాక మనం ఇందులో ఒక త్రీ టొమాటోస్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని టొమాటోస్ అంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు టొమాటోస్ కూడా మగ్గిపోయాయి కదా ఇందులో ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మనం అన్ని ఎగ్స్ని పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో మనం కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి ఒకవైపు ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా మనం అన్నిటినీ ఇంకోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న వాటి మీద ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకుందాం ఇది ఫ్రెష్గా దంచిన మిరియాల పౌడర్ ఇలా ఫ్రెష్గా దంచింది వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒకసారి డిఫరెంట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్